బాబర్ అజమ్ ఆసియా కప్ ముందు వరకు వెలుగు వెలిగాడు. పరుగుల వేటలో స్టామినా చూపించాడు. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్ గాను పాకిస్తాన్ కు సరైనోడు అనిపించుకున్నాడు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బాబర్ అజమ్ ఇప్పుడు పూర్ ఫామ్ తో సతమతమవుతున్నాడు. జట్టును ముందుండి నడిపించలేకపోతున్నాడు. బ్యాటర్ గా నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్ గాను ఫెయిల్ అవుతున్నాడు. ఓవరాల్ గా పాకిస్తాన్ జట్టుకే భారంగా మారిపోయాడు. T20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. థ్రిల్లర్ లా సాగిన ఈ మ్యాచ్ లో ఇండియానే గెలిచింది. దీంతో బాబర్ ను పాక్ అభిమానులు ఆడేసుకున్నారు. టీమిండియాపై ఓటమిని మరొక ముందే పాక్ కెప్టెన్ కు జింబాబ్వే కూడా షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో మ్యాచ్ లను బాబర్ సేన చిత్తయింది. అప్పటికే పాక్ కెప్టెన్ పై గుర్రుగా ఉన్న అభిమానుల బీపీ అమాంతం పెరిగిపోయింది. పైగా ఈ మ్యాచ్ లను బాబర్ సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యాడు. 4 గంటే 4 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ గెలిచిన బాబర్ అజమ్ ఆట మాత్రం మారలేదు. పెర్త్లో మరోసారి 4 పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో డూఆర్ డై మ్యాచ్ లోనూ పాక్ కెప్టెన్ ఉసూరు మనిపించాడు. 6 పరుగులతో సరిపెట్టుకున్నాడు. దీంతో బాబర్ అజమ్ పై విమర్శలు పెరిగిపోయాయి. కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్స్ ఎక్కువయ్యాయి. నిజానికి ఆసియా కప్ లో విఫలమైన బాబర్ ఆ తర్వాత కివీస్ బంగ్లాదేశ్ తో జరిగిన ట్రై సిరీస్ లో మాత్రం మెరిశాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో బాబర్ అజమ్ ఫామ్ లోకి వచ్చినట్టే అని పాక్ అభిమానులు భావించారు. కానీ కీలకమైన వరల్డ్ కప్ లో మళ్లీ బ్యాట్ ఎత్తేశాడు. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ అభిమానుల కోపానికి కారణమవుతోంది. ఒత్తిడిని కెప్టెన్ బాబర్ ఎదుర్కోలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది. ఆసియా కప్ ముందు వరకు క్వాలిటీ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న అజమ్ ఇప్పుడు పాక్ లో విలన్ గా మారిపోయాడు. మొత్తానికి కెప్టెన్ గా బాబర్ సామ్రాజ్యం కూలిపోతోందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.